మరో నాలుగు రోజుల పాటు మండనున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో పూర్వ కలెక్టర్ సుజాత శర్మకు ఘన సత్కారం. సుజాత శర్మ సేవలను కొనియాడిన అధికార యంత్రాంగం. ప్రకాశం జిల్లా ఎంపీల సంఘం ఆవిర్భావం. ఐక్య కార్యాచరణతో ముందుకు పోవాలని తీర్మానం. వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల దృష్ట్యా రానున్న నాలుగు రోజులలో ఎండల తీవ్రత 45 డిగ్రీలు దాటవచ్చని భారత వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ తెలియజేశారు. ప్రత్యేకించి వృద్ధులు, రోగులు, పిల్లలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లవలసి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడగాలుల ఉపశమన కేంద్రాలు, చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండవేళలలో గొడుగులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ తెలియజేశారు. అందరి సహకారంతోనే జిల్లా ప్రగతి సాధనకు కృషి చేసినట్లు పూర్వ కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో సుజాత శర్మ వీడ్కోలు సభ జరిగింది. జిల్లా కలెక్టర్గా తనకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు చక్కటి సేవలు అందించడానికి మంచి అధికారుల బృందం సహకారం అందించారని చెప్పారు. జిల్లాలో ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉందని, సాగర్ కాలువల ద్వారా నీటిని విడుదల చేసినప్పుడు ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులు అందించిన సేవలు మరువులేనివన్నారు. రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు రావడానికి డ్వామా ద్వారా చేసిన కార్యక్రమాలు దోహదపడ్డాయని పేర్కొన్నారు. డిఎంఎన్హెచ్ఓ, డిపిఓ సమన్వయంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుని గత ఏడాది మంచి ఫలితాలు సాధించామన్నారు. జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్, బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, డిఆర్ఓ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిఆర్డీఏ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు ఎంఎస్ మురళి, పోలప్ప, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్, జెడ్పీసీఈఓ బాపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సుజాత శర్మని ఘనంగా సన్మానించారు. దాంట్లో మేము బాగపోయినందుకు చాలా చాలా అదృష్టంగా ఉంది. అట్లా అట్ ది సేమ్ టైం మరి వచ్చేటటువంటి వినయ్ చంద్, ద వే హీ హ్యాండిల్స్ ద పీపుల్ అంటే మేనేజ్మెంట్ సంబంధించి, హీస్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద యునో స్టేట్. ఎందుకంటే మంచి ఒక కోహెసివ్ హోమోజీనియస్ గ్రూప్ ని మేడం వారికి అందించిపోతా ఉంది. అండ్ హిజ్ యునో ఎబిలిటీస్ వండర్ఫుల్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆయనతో పాటు పనిచేసిన సందర్భాలు లేవు, బట్ అట్ ది సేమ్ టైం మాకు ఈ 1 వీక్ లో ఏ 1 మంత్ గానో 2 మంత్స్ గానో చేసినటువంటి అనుభూతి కనిపిస్తుంది ఆయన దగ్గర ఉండేటటువంటి. ఒక్కసారి ఆయన పిలిచే పదంలో ఎంతైనా చేయాలనిపించే పదంగా మా ఉంటుంది ఆయన యొక్క అప్రోచ్ అనేది. హరి అంటే చాలు, ఇంకా అయితే ఏమైనా చేసేయాలనిపించే రకంగా ఆయన అంటారు. సో ఆయన్ని మిస్ అవుతున్నాను, పేరుతో పిలిచే కలెక్టర్ నేను మిస్ అవుతున్నాను. రెండు, కలెక్టర్ గారి దగ్గర నేను ఐ థింక్ నేను నా ప్లేస్ వేరే వాళ్ళు ఎవరు మేడంకి అంటే రిప్లేస్ చేస్తారని అంటాం. మామూలుగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులు, తర్వాత వెనుకబడ్డ ప్రాంతాలు, వాటితో పాటుగా అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లాలకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది. సో ఆ టైంలో నేను నా బ్యాచ్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్, మేమిద్దరం కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రం అంటే అక్కడ అప్పుడున్న కలెక్టర్ గారిని కలిసి మేడం వాళ్ళ ఇంట్లోనే మేము టైం స్పెండ్ చేయటం జరిగింది. మేడం, తర్వాత మేడం హస్బెండ్ త్రిపాఠి సార్ కూడా ఇద్దరు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఆ రోజు కూడా మేడం మంచి మాటలు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు మేడం తోటి పనిచేసే అవకాశం నాకు రాలేదు. వేరే వేరే జిల్లాల్లో ఉండటం, తర్వాత నేను ఇటు పక్కకు వచ్చేయటం వల్ల అంటే ఎక్కువ రాయలసీమ ఈ ప్రాంతాల్లో పనిచేయటం వల్ల మేడం దగ్గర ఎక్కువ పనిచేయలేదు. కానీ ఆవిడ చేసిన అసైన్మెంట్స్ అన్నీ కూడా ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ అనండి. ఒక మహిళగా దట్టు అండ్ అవుట్ సైడర్ బయట నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని మేడం పనిచేసిన అసైన్మెంట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఛాలెంజింగ్ అసైన్మెంట్స్. ఎక్కువ కాలం మేడం ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్.
అది భౌగోళికంగా కూడా ఒక మూలకు ఉండేది. పెద్దగా అక్కడ అభివృద్ధి మనకి కనిపించదు. మేము జిల్లా ట్రైనింగ్ shared all those experiences. Not much is left for me now to tell, but of course the journey starts from Veligonda project and it is culminating here. Veligonda project was one project where I just joined. I was not knowing anybody, I was not knowing the officers, so it was like, I mean, night 2:30 I was on the road and lot of anxiety how the things will happen. Works, I mean, it happened very nicely, very successful was the, I mean, program. Whatever were the gaps, we all sat, and I think that was the day from which the team building started. The day we had the meeting in collector's camp office, I think the seed of the team building was laid on that day. All of you have done extraordinary work, more than the capacities, whether it is the sanitation work, whether it is the health related work, whether it is the drinking water program. Everybody, irrespective of the department, all the officers have participated. Whatever is a success the departments are seeing, whether it is Rama, DRDA, health, micro irrigation, agriculture, it is a combined effort of all. మాజీ సైనిక సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు నెప్పల నాగేశ్వరరావు అన్నారు. సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రతి జిల్లాలో సైనిక స్మారక స్థూపాలు నిర్మించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షులు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒకటి, ఎన్టీఆర్ హౌసింగ్లో మనకి 5-10% హౌసింగ్ అలాట్మెంట్ జరగాలనేది మన ప్రథమ కోరిక. రెండవది, అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్, 1 year అనే బ్యాన్ లేకుండా అవకాశాన్ని బట్టి ఉన్న ఏరియాల్లో అందరికీ ఇవ్వాలనేది రెండవ ప్రతిపాదన. మూడోది, అమర్ జవాన్ స్థూపం ప్రతి జిల్లాలోనూ నిర్మించాలని, అది గవర్నమెంట్ ప్రోత్సాహంతో చేస్తే ఇంకా మంచిది, లేని పక్షంలో అట్లీస్ట్ ఎక్స్ సర్వీస్మెన్ తన ఓన్ కంట్రిబ్యూషన్తో అయినా కట్టుకోవడానికి అవకాశం, కనీసం సైట్ ప్రొవైడ్ చేయాలని మా అందరి విన్నపం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ECH ఒంగోలుకి కొంచెం పేపర్ మూవ్మెంట్ అయింది, ఇప్పుడే అందిన వార్త. జిఓసి ఆంధ్ర అండ్ తెలంగాణ సబ్ ఏరియా వారి నుంచి ఒక లెటర్ వచ్చింది, నెల్లూరు ECHని క్లోజ్ చేసి ఒంగోలులో ఎందుకు పెట్టకూడదు, నెల్లూరులో స్ట్రెంగ్త్ లేరు కాబట్టి, ఇక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన పై అధికారులు వచ్చింది. ఇది సఫలీకృతం అవుద్ది అనుకుంటున్నాను. దీనివల్ల నెల్లూరుకు అన్యాయం చేయమని నేను చెప్పట్లేదు, వారికి వచ్చిన ఐడియాని నేను మీ ముందు చెబుతున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పి ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు 4వ స్థానంలో ఉండడం విచారకరమని రాష్ట్ర దళిత సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి పేర్కొన్నారు. 2015లోని గణాంకాలను పరిశీలించిన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ మహిళలపై వేధింపులు ఆపాలని చంద్రమౌళి కోరారు. జిల్లా గాయత్రి విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు, సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల్లోని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గొర్రపాటి కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9490175605 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాలో ఉన్న ఎంపీపీల సమస్యలపై ఐక్య కార్యాచరణతో ముందుకు పోవాలని ప్రకాశం జిల్లా ఎంపీపీల సంఘం నూతన అధ్యక్షుడు ముప్పవరపు వీరయ్య చౌదరి తెలిపారు. ఎంఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఎంపీపీల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు ఎంపీపీలు పాల్గొన్నారు. ఎంపీపీలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ సమావేశంలో పలువురు సభ్యులు ఏకరువు పెట్టారు.
గతంలో ఉన్న విలువ ఇప్పుడు లేకుండా పోయిందని, ప్రభుత్వం వైపు నుండి కూడా అరకొర సహకారం లభిస్తుందని అన్నారు. ఎంపీపీల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర చర్చించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ముప్పవరపు వీరయ్య చౌదరి అధ్యక్షత వహించారు. అధ్యక్షునిగా నన్నెబోయిన రవి, ప్రధాన కార్యదర్శి వేగినాటి ఓసూరారెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శులు చదలవాడ చంద్రశేఖర్, నంబుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా మేదరమెట్ల ఈశ్వరమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళా ఎంపీపీలు మాదాల అనిత, చంద్రశేఖర్, పోటు పద్మావతి, రావి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. మహిళా మూతులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా ఎంపీపీల అసోసియేషన్ నుంచి మా ప్రకాశం జిల్లా ఎంపీపీల సమస్యలపై విధి హక్కులు విధులు వీటన్నిటిపై ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా ఎంపీలందరం కలిసి ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలి అనే దానిపైన ఒక చర్చా కార్యక్రమం నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద ఒక కార్యశాల లాంటిది నడుస్తూ ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి ఇక్కడ ముఖ్యంగా మన ఎంపీపీలు సమస్యలు, దాని మీద ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఈ సమస్యల్ని మనం ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, దీనికి ఏ విధమైన పరిష్కార మార్గం చూపాలి అనేది అందరం కూడా సమస్యగా కూర్చొని ఒక నిర్ణయం వద్దాం అనేది ఆలోచన. గతంలో ఈ 3 సంవత్సరాలు చాలా సమస్యలు మన ఎంపీపీలందరూ కూడా తెలియపరిచారు. వాళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన విషయాలు మేము వినడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం, ఎందుకంటే కొంతమంది ఎంపీపీలకి తీర్మానాలు లేకుండానే ఎంపీడీఓలు కానివ్వండి, అదేవిధంగా పోని పేమెంట్స్ కానివ్వండి తీర్మానాలు లేకుండా తీసుకుంటున్నారనేది ఇక్కడ ఎంపీపీలు తెలియపరిచారు. వీటన్నిటి మీద కూడా ఒక సంఘటితంగా ఒక డెసిషన్ తీసుకొని అందరం కూడా కూర్చొని మాట్లాడి దీని మీద ఏ విధంగా తీసుకెళ్లాలనేది, అదేవిధంగా మన జిల్లా స్థాయి నాయకులతోటి, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ముఖ్యమంత్రి వారిని అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వీటన్నిటి మీద కూడా మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎంపీపీలకున్న సమస్యలు, వాళ్ళు వినియోగించుకోలేకపోతున్న ఉన్న అధికారాన్ని కూడా, ఏది సమస్యలు ఉన్నాయో వాటిని ఈరోజు చర్చించుకోవడం కోసం ఇక్కడ అందరు 56 మండలాల ఎంపీపీలు, దాదాపు 40 మంది ఎంపీపీలు అటెండ్ అయి ఉన్నారు. వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ సమస్యలు చర్చించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అధికార పరంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఎంపీపీలు సహకరించని ఈ పరిస్థితుల్లో ఈరోజు ఎంపీపీలను పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా పార్టీ గుర్తిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరంగా ఎలక్షన్ అంటే ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలతో పాటు సమానంగా ఒక మండలానికి కూడా ఒక ఎమ్మెల్యే పెట్టిన ఖర్చులో పావు భాగం ఎంపీపీలు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. అయినా కూడా ఎలాంటి పవర్స్ లేవు. ఆర్థిక పరంగా ఈరోజు గ్రామాల్లో వచ్చేసరికి వైసీపీ సర్పంచులు ఉన్నారు. అలాంటి వారికి కూడా మనం పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించాలన్నా కూడా మనకి పార్టీ పరంగా ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జి కానీ మన తరఫున. కీర్తిశేషులు పశుమర్తి గోవిందరాజుల జ్ఞాపకార్థం వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ మహిళా విజన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరిలో ఆశ్రమానికి చెందిన సుమారు 40 మంది చిన్నారులకు బట్టలు, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ గారలపాటి బ్రహ్మానందం, సేవ్ ఫౌండేషన్ ప్రతినిధి రచన, బొమ్మరిలు నిర్వాహకులు కాసిం, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగర వాసులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడ గుర్రం వరదరాజులు గారి జ్ఞాపకార్థం ఎంతో గొప్పగా సర్వీస్ చేస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ వాసవి మహిళా విజన్ వాళ్ళు. అనాథ పిల్లలకి, వృద్ధులకి ఒక ప్రేమ లోటు అనేది లేకుండా మేము ఉన్నాము అంటూ నిలబడి ఇక్కడ అందరికీ చేస్తున్నారు సర్వీసు. అలాగే మన ఒంగోలు నగర్ వాసులకి ఉన్నవాళ్ళు ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక విన్నపం అండి. ఇవాళ రేపు ఇక్కడ చుట్టుపక్కల మన వృద్ధుల్ని, అనాథ పిల్లల్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మార్పు రావాలండి. వృద్ధాశ్రమంలో వృద్ధులు అనేది చేరే అవకాశం అనేది రాకూడదు. మదర్స్ డే మనం ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేస్తాము. పిల్లలకి బొమ్మరిల్లులోని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి శారీస్, మదర్స్ డే సందర్భంగా పిల్లలకి బట్టలు. ఈరోజు ఒంగోలు వాసవి క్లబ్ వాళ్ళు, అలాగే వాసవి మహిళా విజన్ వాళ్ళు గోవిందరాజు గారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని చేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనేటువంటి నానుణ్ణి ఇక్కడ నిజం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకందరికీ, ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళకందరికీ కూడా మన బొమ్మరిల్లు తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల తెలుగు మీడియం ఉపాధ్యాయులకు ఈ నెల 15 నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించవలసిన ఆర్ఎంఎస్ఏ శిక్షణా తరగతులు వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుండి జూన్ 10 వరకు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయని డీఈఓ పేర్కొన్నారు. సత్యాన్యశ్రో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని కళానికేతన్ వద్ద హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హుషారుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్లాష్ మాబ్ సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా తదితర అంశాలు ఏర్పాటు చేశారు.
ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎంపీపీల ఆత్మీయ సమావేశంలో మాతృదినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా ఎంపీపీలు కేక్ కట్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సహచర ఎంపీపీలు మహిళా ఎంపీపీలకు శుభాకాంక్షలు తెలిపారు. కాబట్టి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇందాక చాలా చెప్పారు ఇబ్బందులు ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎవరికి లేదా నేను అనుకుంటా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇందాక చెప్పాను రెండు ఆనందకరమైన విషయాలని ఇందాక వీరయ్య గారికి కూడా చెప్పాను. చాలా లేట్గా స్టార్ట్ చేస్తాను వీరయ్య, ప్లీజ్ అయిపోయింది, ఎంజాయ్ చేయడానికి కొంచెం మాట్లాడుకోవడానికి ఏదో సాధించుకోవడానికి కూడా ఏం లేకుండా పోయింది. మళ్ళీ సంవత్సరం పోతే మళ్ళీ ఎలక్షన్ అంటారు, ఆ గొడవలో ఉండిపోతారన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ లేట్ అయినప్పటికీ మనం ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఏ విషయంలో అయినా శుభకార్యాలలోనైనా మంచి విషయాలు ఏదైనా సరే మన ఇంట్లో కానీ మనకు సంబంధించి 56 మండల ఎంపీపీస్కి ఏ విధంగా ఇప్పుడు తోటి అన్నలందరూ మీ సహకారం, ఇప్పుడు చంద్రశేఖర్ అన్న వేరేగా ఇంకా మన ముఖ్యులందరూ కూడా అందాక వీళ్ళ సలహాలు వీళ్ళ సూచనలతోటి మనం ముందుకెళ్తూ మనకి మనకి వెనకుండి ముందుకు నడిపిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాము మదర్స్ డే ఒకే రోజు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంపీపీలందరూ ఖచ్చితంగా కుటుంబంలో పిల్లలు కూడా మేము బయటికి రాగలిగాము అంటే ఖచ్చితంగా అత్తమామలు భర్త పిల్లలు సపోర్ట్ చేస్తేనే మేము బయటికి రాగలిగాము. ఆ సపోర్ట్ అందించిన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పెద్దవాళ్ళందరూ మాట్లాడారు 89లో ఎంపీపీ పదవి అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే అవుతారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 4 రోజుల పాటు మండనున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో పూర్వ కలెక్టర్ సుజాతా శర్మకు ఘన సత్కారం. సుజాతా శర్మ సేవలను కొనియాడిన అధికార యంత్రాంగం. ప్రకాశం జిల్లా ఎంపీపీల సంఘం ఆవిర్భావం, ఐక్య కార్యాచరణతో ముందుకు పోవాలని తీర్మానం. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతిభావంతుడు తాను చేయగలిగిందే చేస్తాడు, కానీ మేధావి మాత్రం తాను చేయవలసింది చేస్తాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.